నేను అది చెప్తున్నాను, 600 ఎందుకో మాకు 45,959 బూస్ ఉన్నాయి. టుమారో ది రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ అబ్జర్వర్స్ ఆర్ రిక్వైర్డ్ టు స్క్రూటనైజ్ ఆల్ 45,959 బూత్స్ యాక్చువల్లీ. ఇప్పుడు వీ హ్యావ్ ఎగ్జాక్ట్ ఫిగర్ నేను తెప్పిస్తాను, ఇప్పుడు మీకు ఇచ్చేస్తాను, ఎందుకంటే వీ హావ్ క్యాల్కులేటెడ్ బికాస్ సమ్ ఈవీఎమ్స్ వీ హావ్ చేంజ్డ్ అట్ ది టైమ్ ఆఫ్ మాక్ పోల్, సమ్ ఈవీఎమ్స్ వీ హావ్ చేంజ్డ్ అట్ ది టైమ్ ఆఫ్ పోల్ ఆల్సో డ్యూరింగ్ ది పోల్ డ్యూరింగ్ ది డే. ఏం చేశారు అవి, ఏం చేస్తాం సి. ఇప్పుడు మేము ఎన్నిసార్లు చెప్పినా సమ్ టైమ్స్ కేర్లెస్ గా కొంతమంది ఉంటారు, ఏం చేస్తాం, యాక్షన్ ఉండాలి. సిక్స్ ఇప్పుడు గుర్తుండదు, బట్ సిక్స్ ఉంది, అది అది ఆల్రెడీ పొద్దున్న కూడా చెప్పాం పోలింగ్ బోర్డ్, బట్ సిక్స్ ఉన్నాయి, అది అది చెప్తాం, అది ఆల్రెడీ ఎస్ ఈవీఎంస్ అది అది కూడా 7 కేసెస్ ఉన్నాయి. మరి అక్కడ కూడా ఈ ఈవీఎంస్ తీసేసి ఐ థింక్ వన్ ప్లేస్ ది పోల్ వాజ్ స్టాప్ టోటలీ ఆఫ్టర్ 3 o'clock, అది చిత్తూరులో ఉంది, అది ఏదో అక్కడ ఉంది, ఎస్ అక్కడ 3 గంటల తర్వాత పోల్ జరగలేదు బహుశా. సో నేను అనుకున్నాను అట్లాంటి కేసెస్లో ఏదో విధంగా రేపు అదే డిసిజన్ తీసుకుంటారు. ఇంకా ఒక ప్లేస్లో మర్డర్ కూడా జరిగింది, అక్కడ పోల్ ఆగలేదు కానీ కొద్దిగా స్లో అయింది మాకు రిపోర్ట్ వచ్చింది. సో నో సి, ఇప్పుడు నేను కలెక్టర్తో మాట్లాడాను, ఆర్ఓతో మాట్లాడాను, మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, కొంతమంది క్యూలో ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు కానీ కొంతమంది ఉన్నారు. సో ఐ టోల్డ్ దెమ్ సేమ్ థింగ్ కి యూ ప్లీజ్, బికాస్ ఇప్పుడు మేము సీఈఓగా ఇక్కడ కూర్చుని అన్ని పోలింగ్ బూత్స్ మేము ఒక డిసిజన్ తీసుకోలేము, మేము ఒక చూడలేము. డెఫినెట్లీ లోకల్ డిసిజన్ తీసుకొని లేకపోతే ఒక రికమెండేషన్తో పాటు మాకు పంపిస్తే దెన్ ఓన్లీ మేము ఫర్దర్ చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ఒకవేళ ఎవరు రాకపోతే లేకపోతే మరీ స్లో అయిపోతే డెఫినెట్లీ సో డిసైడ్ చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నారంటే ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు దిస్ థింగ్, బట్ దెన్ దేర్ ఇస్ అ ప్రాసెస్ టు డిసైడ్ సో బికాజ్ ఏదో విధంగా రీపోల్ అయితే ఎల్లుండి అవుతుంది. సో అది ఏమండి ఏమండి నో మేబీ సార్ మేబీ ఐ విల్ నాట్ సే నెసెసరీలీ ఎస్ బట్ మేబీ ఇట్స్ పాసిబుల్ బికాస్ సమ్ టైమ్స్ వన్స్ యూ సీ ది ఆర్మ్డ్ గార్డ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్స్ కొద్దిగా క్రౌడ్ విల్ బి మోర్ కంట్రోల్డ్. సో ఇట్స్ మేబీ ది పాసిబిలిటీ బట్ ఐ విల్ నాట్ సే దట్ నెసెసరీలీ దట్ మేబీ ది రీజన్. అవన్నీ రాకపోవడానికి కారణం అడిగాము రాలేదు, దట్స్ వాట్ ఐ కెన్ సే. నో బట్ ఇంకొక నేను చెప్తున్నాను, ఇంకో ఇంకొక మీరు అర్థం చేసుకోండి, అది అది పార్ట్ ఇంకొక పార్ట్ ఉంది దాంట్లో. సి నక్సల్ ఏరియాలో విజయనగరం కానీ విశాఖపట్నం కానీ ఈస్ట్ గోదావరి కానీ వైలెన్స్ రిపోర్ట్ ఏం లేదు. సో దిస్ ఈజ్ అ పాజిటివ్ అండ్ గుడ్ డెవలప్మెంట్ ఆల్సో, అండ్ వీ షుడ్ కమెండ్ అవర్ పోలీస్ ఫోర్స్ ఆల్సో ఫర్ దాట్ రీజన్. నేను ఎందుకు చెప్తున్నానంటే సమ్ టైమ్స్ ఏ కారణం వల్ల పాజిటివ్ అయింది, ఏ కారణం వల్ల నెగిటివ్ అయింది అది అంత క్లియర్గా చెప్పడానికి ఉండకపోవచ్చు. సో బట్ నార్మల్ ఒక సైకాలజీ ఏముందంటే కొద్దిగా ఆర్మ్డ్ ఫోర్సెస్ చూస్తే ఆర్మ్డ్ పోలీస్ చూస్తే కొద్దిగా భయపడతారు, గొడవ పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు. సో అది నిజమే. అండ్ 1 o'clock వరకు 66 అయింది,
6 o'clock పర్సంటేజ్ ఇప్పుడు కొన్ని చోట్ల 74 ఒక జిల్లాకి నేను చూశాను 74-75 ఉంది. సో మేబీ 80 టచ్ అవుతుంది. ఇంతకుముందు కూడా చెప్పాను పారాసిట్ మే క్రాస్ 80 టచ్ అవుతుంది ఆర్ 80 మే క్రాస్ ఆగదు. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ టైం టు అనలైజ్ దేనివల్ల అయింది, బట్ నేను చెప్తున్నానంటే చాలా కారణాలు ఉంటాయి. ఏ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందా లేదా అది నేను చెప్తే కూడా అది నిజం కాకపోవచ్చు. సో నాకు ఎందుకు అనవసరం చెప్పిస్తున్నారు. సో ఆల్ దోస్ థింగ్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెలింగ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టేటింగ్. అనాలిసిస్ తర్వాత మీరు కూడా చేసుకోవచ్చు, నేను కూడా చేసుకోవచ్చు. దట్ ఐ హావ్ టు ఫైండ్ అవుట్, బట్ ఐ డోంట్ థింక్ బికాస్ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా 4 పోలింగ్ క్లోజ్ అయిన తర్వాత కూడా కొంతకాలము కొన్ని పోలింగ్ బూత్స్ లో పోలింగ్ అంటే ఎక్కువ మంది క్యూలో వచ్చిన ఉన్నప్పుడు పోలింగ్ జరిగింది. సో ఐ డోంట్ థింక్ జీరో ఓటింగ్ ఏమైనా ఉంటుంది, బట్ స్టిల్ ఐ హావ్ టు కన్ఫర్మ్. ఇప్పుడు అయిపోయింది, అయిపోయింది. 6 o'clock పర్సంటేజ్ ఇప్పుడు కొన్ని చోట్ల 74 ఒక జిల్లాకి నేను చూశాను 74-75 ఉంది. సో మేబీ 80 టచ్ అవుతుంది. ఇంతకుముందు కూడా చెప్పాను పారాసిట్ మే క్రాస్ 80 టచ్ అవుతుంది ఆర్ 80 మే క్రాస్ ఆగదు. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ టైం టు అనలైజ్ దేనివల్ల అయింది, బట్ నేను చెప్తున్నానంటే చాలా కారణాలు ఉంటాయి. ఏ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందా లేదా అది నేను చెప్తే కూడా అది నిజం కాకపోవచ్చు. సో నాకు ఎందుకు అనవసరం చెప్పిస్తున్నారు. సో ఆల్ దోస్ థింగ్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెలింగ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టేటింగ్. అనాలిసిస్ తర్వాత మీరు కూడా చేసుకోవచ్చు, నేను కూడా చేసుకోవచ్చు. దట్ ఐ హావ్ టు ఫైండ్ అవుట్, బట్ ఐ డోంట్ థింక్ బికాస్ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా 4 పోలింగ్ క్లోజ్ అయిన తర్వాత కూడా కొంతకాలము కొన్ని పోలింగ్ బూత్స్ లో పోలింగ్ అంటే ఎక్కువ మంది క్యూలో వచ్చిన ఉన్నప్పుడు పోలింగ్ జరిగింది. సో ఐ డోంట్ థింక్ జీరో ఓటింగ్ ఏమైనా ఉంటుంది, బట్ స్టిల్ ఐ హావ్ టు కన్ఫర్మ్. ఇప్పుడు అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఆల్ ప్లేసెస్ అయిపోయింది. విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అండ్ విజయనగరం. అది మా లెక్క అది టైలీ కావడం లేదు. టైం పెంచాలని అది ఉండదు, కానీ అది అదని చెప్తున్నాను. వాళ్ళు అడ్జాయింట్మెంట్ పోల్ గురించి అడ్జాయింట్ పోల్ గురించి అడుగుతున్నారు. సో అది రేపు వాళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు. అడ్జాయింట్మెంట్ పోల్ చేయాలా లేకపోతే రీపోల్ చేయాలా లేకపోతే ఏమిటి, ఏ విధంగా రికమెండ్ చేస్తే మా విధంగా ఫర్దర్ చర్యలు తీసుకుంటాం. ఏమండి అదర్ ఏరియాస్ బై అండ్ లార్జ్ బాగానే ఉంది, పర్వాలేదు. సో ఐ మీన్ ఇట్స్ సాటిస్ఫాక్టరీ దిస్ థింగ్. ఇట్స్ నో నో పోలింగ్ పర్సంటేజ్ కాదు, నేను వేరే చెప్తున్నాను. అది కూడా సీ ఇప్పుడు వైలెన్స్ నక్సల్ ఏరియాలో టోటలీ కంట్రోల్ కర్టైల్డ్, చాలా చోట్ల పీస్ఫుల్ కూడా జరిగింది. 25 ఇన్సిడెంట్స్ అయినాయి అంతే కదా. ఏమండి సి అనాలిసిస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ, ఐ విల్ స్టేట్ ఓన్లీ ఫ్యాక్ట్స్. ఏమండి సి క్లారిటీ అంటే ఈ సాయంత్రం వరకే వస్తుంది. వై? బికాస్ 11 o'clock వాళ్ళు స్క్రూటీ పెడతారు, గంట 2 గంట 3 గంటలు వాళ్ళు తీసుకుంటారు. మాకు రిపోర్ట్ వస్తుంది, మేము ఇమీడియట్గా అది ఈసీకి పంపిస్తాం. అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకొని చర్యలు చేయమని చెప్తారు. ఏమండి ఏది? మా ఇన్ఫర్మేషన్ అలాగే ఉంది.
హౌఎవర్ ఇట్ మే ఇన్క్రీజ్, వన్ ఆర్ టూ మే ఇన్క్రీజ్ బికాస్ చెప్పలేము, బికాస్ దెర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మర్డర్ జరిగింది, ఆ ఇష్యూ కూడా ఉంది. ఇఫ్ 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 పీపుల్ హ్యావ్ నాట్ కమ్ ఫర్ ఓటింగ్, దట్ ఈస్ అన్ ఇష్యూ. మనం అడిగారు కాదు, స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు, మాకు రిపోర్ట్ రాలేదు, బట్ విల్ సీ. రెండు చోట్ల అడిగితే రెండు చోట్ల, బట్ అదే రిపోర్ట్ ఏదో రావాలి కదా క్లారిటీతో, ఇది ఏ కారణం వల్ల. సి ఇప్పుడు రఫ్ పర్సంటేజ్ ఇవాళ అయిపోతుంది, ఏదో ఒక టైంకి అయిపోతుంది అనుకోండి, బట్ ఎగ్జాక్ట్ విల్ కమ్ ఓన్లీ వెన్ ఆల్ పోలింగ్ పార్టీస్ రిపోర్ట్ అండ్ దేర్ టోటల్ ఓట్స్ పోల్డ్ ఆర్ ఎడెడ్ అండ్ టోటల్ ఓట్స్తో అది పర్సంటేజ్ తీసుకుంటే, అండ్ దాట్ మే వైరీ. ఇక ఇప్పుడు పర్సెంటేజ్ మేము ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి కూడా మేము చెప్తున్నాను మీకు, జిల్లాలంతా పెట్టి కింద ఎవరేజ్ పెడుతున్నాం. సో దట్ మే నాట్ టెలీ విత్ యాక్చువల్ విచ్ వీ విల్ గెట్, బికాస్ కొన్ని జిల్లా పాపులేషన్ ఎక్కువ ఉంది, కొంత తక్కువ ఉంది, వెయిటేజ్ సేమ్ లేదు కాబట్టి అది ఆ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎవరేజింగ్ అవుతా ఉంది కాబట్టి అది దట్ ఈజ్ ఇష్యూ. ఏమండి ఇవాళ మేము వేరే పనులు ఉన్నాం కదా, చెప్తాం, అది కూడా చెప్తాం. నో, ఆ వెబ్సైట్లో కూడా పెడతారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, డైలీ వెబ్సైట్లో పెడుతున్నారు, అది మొత్తం ఆల్ ఇండియా రిపోర్ట్ పెడుతున్నారు వాళ్ళు, అక్కడ కూడా చూసుకోవచ్చు, మేము పంపిస్తాం. ఏమండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మీకు కంప్లీట్ అంటే ఇదే. సో మొత్తం ఈజీ అంతా తప్పు చే, వన్ ఆర్ టూ ఫెలోస్ డెఫినెట్లీ ఇలాంటివి జరిగింది బికాజ్, అండ్ మీరు కూడా అక్కడ ఉన్నారు. ఏమిటి, సింపుల్, ఆ కనెక్షన్ సరిగా కనెక్ట్ చేయలేదు, ఆ క్లియర్ చేసి అదే కనెక్ట్ చేసి ఉంటే.